అన్ని మతాలని సమానంగా చూస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు దేవాలయాలు మీద దాడులు కానీ లేకపోతే దేవాలయాల విగ్రహాలు విరగొట్టే కార్యక్రమం మాకు అవసరం లేదు. మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు. ఎందుకంటే ప్రజల్లో ఈరోజు విస్తృతంగా మా యొక్క సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చామంటే నిజంగా ఇది ఒక చరిత్ర. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా అమ్మఒడి కార్యక్రమం, చేయూత కార్యక్రమం, మహిళల పేరు మీద ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ప్లస్ ప్రజలు మాకు గొప్ప తీర్పు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రం. ఇలాంటి తరుణంలో మేము వెళ్ళి దేవాలయాల మీద దాడి తీసుకుని లేదా గుళ్ళ మీద దాడి చేసి లేకపోతే విగ్రహాలను ధ్వంసం చేసే కార్యక్రమం మాకు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయంగా మేము చాలా బలంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఇదేనా చేయాల్సిన అవసరం ఉంటే దీన్ని రాజకీయం చేయాలనుకుంటే బలహీనపడ్డ పార్టీలు చేయాలి. బలహీనంగా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేని వాళ్ళు ఈ విధంగా ఒక కక్షపూరితమైన వాతావరణంలో ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు రాజకీయంగా బలంగా ఉన్నాం, మాకు ప్రజల్లో బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకువెళ్తున్నాం, ప్రజాదరణ ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారికి. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు చేయాల్సిన అవసరం ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీద కావాలని ఒక నింద వేయాలి, ఈ యొక్క సంక్షేమ పథకాలని పక్కదారి పట్టించాలి అనే నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చేసి ఈరోజు మా మీద నింద వేస్తున్నారు. నిన్న డీజీపీ గారు తన ఎంక్వైరీలో కూడా చెప్పడం జరిగింది ఎవరెవరు దోషులున్నారు, 12 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 79 సంఘటనలో 45 సంఘటనలకి కారకులు ఎవరో కూడా ఆయన ఆల్రెడీ సాక్ష్యాలతో బయటపడతానని చెప్పి ప్రకటన కూడా చేయండి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ ఎక్కడైనా మేము మత మార్పిడి చేయమని ఎవరినైనా అడిగామా? లేదా ఏ అధికారైనా వచ్చి మిమ్మల్ని అడిగాడా? చెప్పమనండి. ఎవరైనా ఒక్క ఒక్క అధికారి రాష్ట్రంలో లేదా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త వచ్చి మిమ్మల్ని మతం మార్చి చేయమన్నా, పార్టీ మారమని చెప్పామా అని మిమ్మల్ని మేమేమో అడిగామా? ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు అలాంటి ఆదేశాలు ఎక్కడైనా ఇచ్చారా? నిరూపించండి. ఖచ్చితంగా ఏదో సీసీ కెమెరాలు లేని చోట, భద్రత లేని చోట రాత్రిపూట వెళ్లి కావాలని దాడులు చేయటం, దాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయాలి అనే కార్యక్రమం చేయటం, దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ అవసరాల కోసం వాడటం అనేది నీచమైన సంస్కృతి. ఇది ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. ఎవరు చేసినా దీన్ని ఖండించాలి. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవతావాది, మానవత దృక్పథం. మీరందరూ చూస్తుంటారు నిన్న ఒక వీడియోలో గంగిరెద్దు తన ఐరన్ రాడ్కు తగులుతుందని చెయ్యి అడ్డం పెట్టి అక్కడ ఆయన చెయ్యి అడ్డం పెట్టాడు. నేను వెనకొండి చూస్తూ ఉన్నాను. జొల్లు కారుస్తూ ఉంటే ఆ జొల్లును కూడా చేతి మీద పడుతుంటే దాన్ని కూడా ఆయన మనసులో లేకుండా చెయ్యి అడ్డం పెట్టి ఆ యొక్క గంగిరెద్దుకి ఎక్కడ దెబ్బ తగిలిందో ముందుకు రాసుకుంటుందని చెప్పి ఆయన చెయ్యిని అడ్డం పెట్టాడు. అంటే ఇంత మానవతా దృక్పథంతో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఒక మనిషికి అన్యాయం లేదా ఒక దేవుడికి అన్యాయం చేయాలని కోరుకుంటాడు? ఎలా కోరుక, ఎలా మాట, మనసులో నుంచి ఎలాంటి భావన వస్తుంది? ఖచ్చితంగా ఇది రాజకీయంగా మా మీద కుట్ర పన్నే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే విషయం ఏమీ లేదు. ఒక రాజకీయ కుట్ర ప్రజల్ని
ఏ విధంగా తప్పుదారి పట్టించాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు తప్ప వేరే కార్యక్రమం ఏమీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు. మేము ఎవరూ కూడా అలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించే వాళ్ళని కానే కాదు. మా ముఖ్యమంత్రి గారు గాని మా మంత్రులు గాని ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నాం అంటే ఒక గోపూజ కార్యక్రమం నేను నిర్వహించి ఆ కార్యక్రమం సందర్భంగా మా నాయకుడు వేదిక మీదకి వచ్చినా సరే ఎక్కడ రాజకీయాలు మాట్లాడకుండా ఒక ఆధ్యాత్మ కార్యక్రమానికి ఎలా వచ్చామో ఆ పద్ధతిని అనుసరించి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన తిరిగి వెళ్ళిపోవడం సో రాజకీయ వేదిక కాదు ఇది. ఒక రాజకీయాల కోసం నేను ఈ కార్యక్రమం చేయలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమం కోసమే చేశాను. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తే అన్ని దేవాలయాల్లో చేయాలి. అన్ని దేవాలయాలకి టీటీడీ ఒక గోమాతని ఇచ్చే కార్యక్రమం పెట్టారు. గుడికొండ గోమాతని కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తాం టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసం కానే కాదు. దయచేసి ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం, హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారు, విజయవంతం చేశారు. చాలా చక్కగా జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషంగా బాగా జరిగింది ఈ కార్యక్రమం అని చెప్పి వెళ్లేటప్పుడు ఆయన కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. దీంతో పాటు కోటప్పకొండకి మాకు ప్రభుత్వం తరఫున రెండో ఘాట్ రోడ్డు, అట్లానే కోటయ్య స్వామి గుడికి మెట్ల మార్గం రెండు కూడా చేయమని అభ్యర్థించాం ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఆయన చీఫ్ సెక్రటరీ సీఎంఓలో ఉన్న తన యొక్క సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారికి తోడు కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా సాయంత్రం 4-5 వరకు ఇక్కడే ఉండి అన్ని పరిశీలించి మేము ఇచ్చిన అభ్యర్థనలన్నీ కూడా కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ చేసి రానున్న రోజుల్లో కోటప్పకొండకి రెండో ఘాట్ రోడ్డు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా దాన్ని సాధిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకి ఒక మార్గం ఉండటం వల్ల మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. ట్రాఫిక్ జామ్లు, ఇక్కడ వెహికల్ పార్కింగ్ లేక కిందనే బస్సుల్లో ప్రయాణించే కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇంకొక దారి ఈశాన్యం వైపు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి పండితులు కూడా చెప్పడం జరిగింది. దాని మీద త్వరలోనే సర్వే కూడా చేపిస్తాం. ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసారు ఆర్ఎండ్బి వాళ్ళు. 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు. దాని మీద మేము కూడా సర్వే చేయించిన తర్వాత ఎట్లా వేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అని అన్ని పర్టికులర్స్ తీసుకుని చర్చించిన తర్వాత దీని మీద ఖచ్చితమైన ప్రకటన మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. అట్లానే కోటయ్య